స్టేట్ వైజ్ అన్ని మండలాలకి అన్ని మండలాల ఎంఆర్ఓల ద్వారా ప్రభుత్వానికి ఇది దగ్గర అంటే సుధారాన్ని వెంటనే రద్దు చేయాలి. సుధారాన్ని వెంటనే రద్దు చేయాలి. సిపిఎస్ అంతం సమస్తం సిపిఎస్ అంతం సమస్తం రద్దు చేయాలి. సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. తపస్ పంతం సిపిఎస్ అంతం సిపిఎస్ పంతం తపస్ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని మండలాల్లో సిపిఎస్ విద్రోహ దినంగా ప్రకటిస్తూ కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వం వెంటనే ఉద్యోగ ఉపాధ్యాయులందరినీ కూడా పాత పెన్షన్ విధానం అమలు అయ్యే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ అన్ని మండల కేంద్రాల్లో తహసీల్దార్ల గారికి తపస్ మండల శాఖల పక్షాన ప్రాతినిధ్యం చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఇకనైనా స్పందించి వెంటనే పాత పెన్షన్ విధానాన్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి తపస్ జగిత్యాల జిల్లా కోరుతున్నది. ఎప్పుడైతే మనం సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామో అప్పుడే ఎవరైతే చనిపోయినటువంటి సిపిఎస్ ఉద్యోగులు ఉపాధ్యాయుల యొక్క ఆత్మకు శాంతి చేకూరుతుందని చెప్పేసి తపస్ భావిస్తున్నది. మరి చాలామంది సిపిఎస్ కుటుంబ సభ్యులకి చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకి ఉద్యోగ భద్రత లేనటువంటి పరిస్థితి, ఇప్పటి వరకు కూడా వాళ్ళ సర్వీస్ బెనిఫిట్స్ పొందినటువంటి పరిస్థితి. మరి ప్రభుత్వం ఇదే విధంగా నిమ్మకు నీరెత్తినట్టు ఆ సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులను పట్టించుకున్నట్టయితే మరి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి తపస్ జగిత్యాల జిల్లా సెప్టెంబర్ 1 పెన్షన్ విద్రోహ దినంగా భావిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మండల కేంద్రాల్లో సిపిఎస్ విధానాన్ని రద్దుపరిచి మరి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ మండల తహసీల్దార్ వినతిపత్రం సమర్పించడం జరిగింది. మరి అందరికీ తెలుసు, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు గుదిబండగా మారిన మానసిక వేదనకు గురి చేస్తున్న ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి మరి కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ఆలోచన చేయాలి, ఉద్యోగ ఉపాధ్యాయుల దగ్గరికి వెళ్ళి స్వీకరించినటువంటి డబ్బును ఎక్కడైతే మ్యూచువల్ ఫండ్లలో ఫ్లక్చువేషన్స్లో పెడితే ఆ ఉద్యోగి రిటైర్మెంట్ వరకు రూపాయి వస్తూ రాదో తెలియనటువంటి పరిస్థితి కొత్త పెన్షన్ విధానంలో ఉన్నది. కావున మరి పాత పెన్షన్ విధానాన్ని కనుక వర్తింపజేస్తే మరి ఉద్యోగులకు న్యాయం చేకూర్చినట్లు అవుతుంది. కనుక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అందరూ బాగుండాలి. తబ్బండ వర్ణ వర్గాలలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు కూడా ప్రధానమైన భాగం కనుక ఈ భాగాన్ని నిర్లక్ష్యం చేస్తే బాగుండదని తెలియజేస్తూ వెంటనే సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పక్షాన కోరుతుంది. ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మండలాలలో తహసీల్దార్లకు రెకమెండేషన్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఈరోజు సెప్టెంబర్ 1, 2004లో మరి తీసుకొచ్చినటువంటి ఒక సిపిఎస్ విధానాన్ని రద్దు చేయనటువంటి ఇవాళ ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. వాళ్ళకి పెన్షన్ లేకుండా మరి ఎక్కడో మ్యూచువల్ ఫండ్లో పెట్టి వారి యొక్క డబ్బుకు ఒక సెక్యూరిటీ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు ఇవాళ సిపిఎస్లు అనేటువంటి చనిపోయినట్టుంటే వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా మరి ఉద్యోగులు మరి చాలా బాధపడతా ఉన్నారు. అన్ని ఉద్యోగ సంఘాలు కూడా ఈరోజు సిపిఎస్ గురించి పోరాటం చేసి మరి ఫ్రెండ్లీ ప్రభుత్వం అనేటువంటిది మరి ప్రభుత్వం అంటుంది. మరి ఫ్రెండ్లీ ప్రభుత్వం అన్నప్పుడు ఉద్యోగ లోపల విడగొట్టి ఓపీఎస్ అనేటువంటి సిపిఎస్ అనేటువంటి రెండు విధానాలు తీసుకొచ్చి ఈరోజు ఉద్యోగ లోపల వ్యత్యాసాలు అనేటువంటి చూపెడుతుంది. కాబట్టి ఉద్యోగులు అందరూ కూడా ఒకటే విధానం అనేటువంటిది ఉండాలి. ఓపీఎస్ అనేటువంటిది ఉన్నటువంటి అందరికీ కూడా మరి పెన్షన్ విధానం కలుగుతుంది. కాబట్టి వెంటనే ఈ యొక్క డిమాండ్ను కలగజేస్తూ ఇవ్వాలన్నటువంటి డిమాండ్ చేస్తూ మేము ఈరోజు వినతిపత్రం సమర్పించాం.